హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పొద్దున్నే 7:38 అలా అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూడండి. వీడియోలో మొత్తం కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఆ రోజు మార్నింగే కాబట్టి మొత్తం మబ్బు పట్టేసి మొత్తం చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం, వర్షం వచ్చేటట్లు. ఎంత బాగుందో అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుందామని నేను వీడియో కూడా తీస్తానన్నమాట. సో రోడ్లు కూడా మంచిగా అయ్యాయి కదా అని చెప్పి బస్సులు కూడా నడుస్తున్నాయన్నమాట అమ్మ వాళ్ళ ఊరికి. చూడండి శనిబాబు ఎలా చూస్తున్నాడో వాళ్ళ బాబాయ్ దగ్గర. మేము ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, ఇల్లందు వెళ్ళే రోజు మదర్స్ డే అన్నమాట. మదర్స్ డే స్పెషల్గా చిన్నపిల్లలు బిలో 5 ఇయర్స్ లోపు కూడా మదర్కి ఖచ్చితంగా కూడా, అందరికీ కూడా, నాకే కాదు అందరికీ కూడా, 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా టికెట్ అనేది ఫ్రీనంట. ఫ్రీ అన్నారు కదా అని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట. మా తమ్ముడికి మాత్రమే ఇచ్చారు. తమ్ముడు నేను పాలనంచో తమ్ముడు డ్యూటీకి వెళ్తాడనమాట. దిగి తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. అక్కడ నుంచి మా ఆయన వస్తారు, మా ఆయనతో కలిసి వెళ్దామని చెప్పేసి. సో వీడియో నేను బ్లాగ్ ఇదే ఫస్ట్ నేను మా ఊర్లో బస్సు ఎక్కడం, ఎందుకంటే అన్నయ్యకి ఆటో ఉంది కదా. అంత పొద్దున్నే అంటే జనాలు ఎవరు ఎక్కరు కాబట్టి నేను బస్సులో వెళ్ళిపోతున్నాను అనమాట. సో వెళ్తుంటే బ్లాగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో తీశాను. చాలామంది ఎక్కుతున్నారు, దిగుతున్నారు. సో ఇక్కడ తమ్ముడు దిగే టైం వచ్చేసింది, తమ్ముడు వాళ్ళ ఆఫీస్ వచ్చింది అందుకని చెప్పేసి అక్కడ దిగుతున్నాడు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మా మరిది వాళ్ళందరూ కూడా, మొన్న నేను మా మరదల్ది ఎంగేజ్మెంట్కి వెళ్ళాను కదా, సో పెళ్ళి కూడా పెట్టేసుకున్నారు పెళ్ళి కోసం అని చెప్పి మేము వెళ్తున్నాము. వెళ్ళాక ఇక్కడ డెకరేషన్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే పెళ్ళి ఉంది కాబట్టి శనిబాబు చూడండి వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గర ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా ఫ్యామిలీ చాలా పెద్దదండి, అసలు నాకు చాలామంది మరదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా చూసుకుంటారు. అట్లనే శనిబాబు ఇక వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎత్తుకున్నారు. ఇక్కడ డెకరేషన్ పనులు స్టార్ట్ అయిపోయాయన్నమాట. సో అక్క నువ్వు వీడియో తీయట్లేదు ఏంటి అక్క అని చెప్పి అడిగితే నేను లేదు నాన్న తీశాను కొంచెం బిట్టు మాట, అన్నీ కూడా కొంచెం కవర్ చేసుకుంటూ తీస్తున్నాను అనమాట. చూడండి శనిబాబు వాళ్ళ బాబాయ్తో ఎలా ఆడుకుంటున్నాడు. ఇక వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళాడనమాట అక్కడి నుంచి. చాలా ఇష్టం వాళ్ళ అత్తకి. వాళ్ళ అత్త పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు ఒక్కటే రోజు. నేను చెప్పాను కదా మా మరదలు పుట్టినరోజే శనిబాబు కూడా పుట్టాడని. సో వాళ్ళ అత్తకి పెళ్ళి అయిపోతుంది అనమాట. సో లాస్ట్ ఇక ఎప్పుడో వెళ్తాం కదా మళ్ళీ అని చెప్పేసి ఇక బాగా ఆడుకుంటుంది. శనిబాబు ఏమో ఏడుస్తున్నాడు. డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నేను కూడా కొంచెం అక్కడ చేరి ఇవి డెకరేషన్ కూడా చేద్దామని చెప్పేసి కొంచెం చేస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది, మీరు అందరు కూడా చూడండి, ఫుల్గా స్కిప్ చేయకండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరు కూడా సపోర్ట్ చేస్తేనే మన ఛానల్ అనేది ఇంకా గ్రో చేసుకోగలుగుతాను. నేను మంచి వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో అందుకని చెప్పేసి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో మీ సిస్టర్ లాగా అనుకొని ఖచ్చితంగా మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే చిన్న బాబుతోటి వీడియోస్ చేసుకుంటూ ఛానల్ గ్రో చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. నేను లేటుగా అంటే నాకు టైం కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను, అన్నీ కూడా కష్టపడి తీస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సో అందరు కూడా పనులు చేస్తున్నారు, ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూడండి మళ్ళీ ఇప్పు
ఇక్కడ ముందంతా కూడా రేకులకి మొత్తం బలూన్స్ పెట్టి డెకరేషన్ చేద్దామని చెప్పేసి పెడుతున్నారన్నమాట. చూడండి మా మరదలు ఎలా ఆడుకుంటున్నారో డెకరేషన్ చేసుకుంటూ. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కూడా నేను మ్యారేజ్ ఎలా జరిగిందనేది షేర్ చేసుకుంటాను. ఖచ్చితంగా మన వీడియోని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.